బ్రహ్మంగా మనం ప్రేమిందాం. బ్రహ్మంగా వాళ్ళ మనస్సును కాదు ప్రేమిస్తాం, బ్రహ్మంగా ప్రేమిందాం. చక్కగా మన జీవితాన్ని అంతా హాయిగా గడుపుకుందాం. మనం బ్రహ్మ స్వచ్ఛంగులు. మన స్వచ్ఛంగం అంతా ఏంటి? జన్మరాహిత్యే మన గోల్. ఉండగానే పరమాత్మగా మిగిలాలి. మరి బ్రహ్మాను అంటే దేహం లేదు కదా, దేహం ఏం కాదు, నేను బ్రహ్మాను. బ్రహ్మంగా మిగలాలి మన గోల్, అదే జీవ బ్రహ్మైక స్థితి. జీవుడే దేవుడు అని మనకు తెలిసింది కాబట్టి జీవలక్షణాలు పీకెత్తే దేవుడు దేవుడిగా ఉండిపోతాడు. ఇది జీవుడిగా మళ్ళీ పుట్టడం, పుట్టిన స్థితి మందే, పుట్టుకలేని స్థితి మందే. ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో అలా ఉండటమే. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి. సర్వసంగ పరిత్యాగంతో ఉందాం. సర్వం కూడా పరిత్యాగం చేయకపోతే, బతుకుండగానే పరిత్యాగం చేయకపోతే మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి. ఎవరి మీద ఏమున్నా మమకారాలు ద్వేషాలు ఏమున్నా వచ్చింది. అందుగురించి సర్వం సర్వసంగ పరిత్యాగం అంటే ఉన్నప్పుడే సర్వసంగ పరిత్యాగంతో ఉండాలి. అప్పుడు ఇంకా జన్మకి ఎందుకు వస్తాం? మనకు జన్మకు రాము అని మన గోల్ని చరితార్థం చేసుకోవాలా లేదా? సర్వం బ్రహ్మమయం ఎప్పుడు వస్తుంది? సర్వసంగ పరిత్యాగం చేసినప్పుడే సర్వం బ్రహ్మమయంగా ఉండగలుగుతాం. సర్వం అన్నీ ఉచితే కదా, నాకసక పర్యంతం కూడా పరమాత్మ తప్ప ఏమీ లేదు కదా, ఇదంతా నశించేదే కదా అని సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాం. సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాం కాబట్టి ఉన్నది బ్రహ్మమే. అలా వచ్చేస్తుందండి, ఇలా పరిత్యాగం జరిగితేనే కానీ సర్వం బ్రహ్మమైందే ఎలా ఉండగలం? నువ్వు నేను బ్రహ్మాన్ని, నేనే అంత అంటున్నా, నేనే అంత అన్నా అంతో ఇంతో మనస్సు పొందలేదా? మీకు అనుభవం ఇంకా అందలేదు, అనుభవం పూర్తిగా అందాం అంటే ప్రయత్నం ఎక్కువగా ఉందా. ప్రతిదాన్ని కూడా నేనే కదా, నేనే కదా, నేనే కదా, నేనే కదా అంటే, అంటే బ్రహ్మే కదా, బ్రహ్మే కదా, బ్రహ్మే కదా అనుకుంటా అంటే నేనే అంతగా ఉండగలను. ఇలా మీకు కుదరలేదనుకోండి, నేనే అంతగా ఉండండి, బాగానే ఉంటాను. అప్పుడప్పుడు ఇంకా మీకు మనసు వస్తుంది అంటున్నారు కదా, అప్పుడు ఏమనుకోవాలి? సర్వం ఏంటి? సర్వసంగ పరిత్యాగం, సర్వసంగ పరిత్యాగం, సర్వసంగ పరిత్యాగం. ఆ నేనే అంత ఫుల్గా రావట్లేదు, బాగా ధ్యానం చేయాలి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేయాలి, ఉట్టప్పుడు ధ్యాసం ఉండాలి. అప్పుడు సర్వసంగ పరిత్యాగం ఆటోమేటిక్గానే అవుతుంది. నేనే అంత అనుకున్నా బ్రహ్మాత్మ బాగానే ఉంటుంది. సర్వసంగ పరిత్యాగం అన్నా బ్రహ్మాత్మ, సర్వం బ్రహ్మమయం అన్నా బ్రహ్మాత్మ. ఆలోచించ సర్వం బ్రహ్మమైంది, ఏదైనా బ్రహ్మాత్మ.